నా పేరు ఎల్పుల పోచం, చెన్నూరు మాది, మంచిర్యాల డిస్ట్రిక్ట్, తెలంగాణ రాష్ట్రం. ఇది స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? నేను డ్రాయింగ్లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పెయింటింగ్ పూర్తి చేశాను ఛత్తీస్గఢ్ లోపల. చేసి ఒక 2.5 ఇయర్స్ స్కూల్లో జాబ్ చేశాను ఆర్ట్ టీచర్గా. తర్వాత భారతదేశం అంటే ఏంది, ఆ కల్చరు, కట్టుబొట్టు, ఆచారాలు నేను తెలుసుకోవాలి, ఈ భారతదేశం యొక్క చరిత్ర ఏందనేది ఆలోచన వచ్చి బొమ్మ రూపంలో చేయాలి అని చెప్పేసి 2017 డిసెంబర్లో స్టార్ట్ చేశాను. ఎక్కడ నుంచి స్టార్ట్ చేశారు? ఫస్ట్ వారణాసి, శివుడు అంటే కొంచెం ఇంట్రెస్ట్, అక్కడ నుండి మొదలుపెట్టాను. టైటిల్ మాత్రం కాశ్మీర్ టు కన్యాకుమారి. కాశ్మీర్ టు కన్యాకుమారి వారణాసి వెళ్ళాను. అక్కడ నుండి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇటు వెళ్తే సౌత్లో గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, కన్యాకుమారిలో పూర్తయింది. ఇదంతా ఒక బుక్ రూపంలో తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో ఉండాలన్నదే నా యొక్క ఒక చిన్న తపన. అంటే ప్రాక్టీస్ ద్వారా ఎట్లా డెవలప్మెంట్ అయితే ఒక ఆర్ట్ కానీ, డ్యాన్స్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ సాధన ద్వారా ఎట్లా ఇంప్రూవ్మెంట్ అవుతాయి అనేది నేను ఎగ్జాంపుల్ చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. గవర్నమెంట్ సపోర్ట్ వస్తుంది అంటే చేస్తాను అన్నారు, ఇంకా ప్రాసెస్లో ఉన్నాను. గవర్నమెంట్ మామిడి కుత్తి సార్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రాసెస్ ఒకవేళ సక్సెస్ అయితే దీని వల్ల బుక్ రిలీజ్ చేస్తా, ఒక ఎగ్జిబిషన్లో పెట్టే ఆలోచన ఉంది. అంటే ఇదంతా మా జర్నీకి మరి మీకు కావాల్సిన మనీ ఎట్లా? మనీ నా ఓన్ మన తర్వాత ట్యూషన్ చెప్పిన అటువంటి ఒక 2.5 ఇయర్స్ అలా ట్యూషన్ చెప్పిన డబ్బులు, ఏమైనా డబ్బు వచ్చే పని చేసి దాని అక్కడికి వెళ్ళి అట్లా చేశాను. తర్వాత తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ సర్కిల్, బ్రదర్స్, గురువులు, సీనియర్స్, అప్పటికప్పుడు పరిచయమైన వాళ్ళు చాలామంది హెల్ప్ చేశారు. వాళ్ళకి నిజంగా పాదాభివందనాలు. ఇప్పటికీ ఎన్ని చిత్రాలు ఎన్ని వేశారు, ఎన్ని ప్రాంతాలలో వేశారు? ఒక 13,000 పైన బొమ్మలు వేశాను, చాలా డ్రాయింగ్స్. ఇంకా పూర్తి కావాల్సింది అయిపోయింది. ఇంకా 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి, అవి అండమాన్ ఆ టైంలో కొంచెం అవి వాతావరణం సరిగ్గా లేక అది పోస్ట్పోన్ అయింది. ఇప్పటికైతే నేను కాశ్మీర్ టు కన్యాకుమారి 28 స్టేట్స్ పూర్తి చేశాను. నెక్స్ట్ బయట కంట్రీకి వెళ్ళే ప్లాన్లో ఉన్నాను. ఇది బుక్ రిలీజ్ అయిన తర్వాత బుక్ను తర్వాత ఎగ్జిబిషన్ అయిన తర్వాత బయటకు వెళ్ళే ప్లాన్ కూడా చేస్తున్నాను. అంటే ఎన్ని ప్లేసెస్ తిరగదా గవర్నమెంట్ నుండి అంటే దీని మీద అంటే ఆర్ట్ విషయంలో అంటే ఎలాంటి సపోర్ట్ ఉండకపోతుంది? అంటే చాలామంది కూడా తెలియదు ఆర్ట్ పైన కొంత అవగాహన ఉండకపోవడము. ఆకలి ఉన్న వాళ్ళు అడుగుతారు తప్ప అది సమస్య బయటకు రాదు కాబట్టి ఎవరు కూడా అడగలేదు, తక్కువ అడిగినట్టుంది. అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన గవర్నమెంట్ తీసుకెళ్తేనే తెలుస్తుంది తప్ప మామూలు అయితే తెలియదు. దానిపైన చిన్న ప్రయత్నం చేస్తున్నా తెలియాలని. ఫైన్ ఆర్ట్స్ అంటే చాలామంది ఫైనాన్స్ అంటుకుంటారు, సో అది తెలియలేదు. దానివల్ల నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు రవీంద్రభారత్ రవీంద్రభారత్ కంటే గద్దర్ అంటే చాలా, నేను చిన్నప్పుడు చూసినప్పుడు అసలు వరంగల్లోనే ఎక్కడో ప్రోగ్రామ్ చేసేప్పుడు చిన్నోని గద్దర్ గద్దర్ అంటే నాకు అర్థం కాలేదు. ఊహ తెలిసినప్పటి నుండి చిన్న చిన్న పాటలు వినేవాడిని, రసాయనం ఆ పాటలు. తెలియని ఉత్సాహం అతని వాయిస్ ఓహో అని ఇట్లా అన్నప్పుడు కొంచెం ఎనర్జీ, తెలియని ఎనర్జీ. దానికోసం అభిమానం కాబట్టి, మేము కూడా కళాకారుని కాబట్టి, కళాకారు అంటే అది ఏ కళైనా కావచ్చు, ఒక మనంతా బిగ్ ఫ్యామిలీ సపోర్ట్ చూడడానికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. డబ్బు వచ్చే పని చేసి దాని అక్కడికి వెళ్ళి అట్లా చేశాను. తర్వాత తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ సర్కిల్, బ్రదర్స్, గురువులు, సీనియర్స్, అప్పటికప్పుడు పరిచయమైన వాళ్ళు చాలామంది హెల్ప్ చేశారు. వాళ్ళకి నిజంగా పాదాభివందనాలు. ఇప్పటికీ ఎన్ని చిత్రాలు ఎన్ని వేశారు, ఎన్ని ప్రాంతాలలో వేశారు? ఒక 13,000 పైన బొమ్మలు వేశాను, చాలా డ్రాయింగ్స్. ఇంకా పూర్తి కావాల్సింది అయిపోయింది. ఇంకా 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి, అవి అండమాన్ ఆ టైంలో కొంచెం అవి వాతావరణం సరిగ్గా లేక అది పోస్ట్పోన్ అయింది. ఇప్పటికైతే నేను కాశ్మీర్ టు కన్యాకుమారి 28 స్టేట్స్ పూర్తి చేశాను. నెక్స్ట్ బయట కంట్రీకి వెళ్ళే ప్లాన్లో ఉన్నాను. ఇది బుక్ రిలీజ్ అయిన తర్వాత బుక్ను తర్వాత ఎగ్జిబిషన్ అయిన తర్వాత బయటకు వెళ్ళే ప్లాన్ కూడా చేస్తున్నాను. అంటే ఎన్ని ప్లేసెస్ తిరగదా గవర్నమెంట్ నుండి అంటే దీని మీద అంటే ఆర్ట్ విషయంలో అంటే ఎలాంటి సపోర్ట్ ఉండకపోతుంది? అంటే చాలామంది కూడా తెలియదు ఆర్ట్ పైన కొంత అవగాహన ఉండకపోవడము. ఆకలి ఉన్న వాళ్ళు అడుగుతారు తప్ప అది సమస్య బయటకు రాదు కాబట్టి ఎవరు కూడా అడగలేదు, తక్కువ అడిగినట్టుంది. అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన గవర్నమెంట్ తీసుకెళ్తేనే తెలుస్తుంది తప్ప మామూలు అయితే తెలియదు. దానిపైన చిన్న ప్రయత్నం చేస్తున్నా తెలియాలని. ఫైన్ ఆర్ట్స్ అంటే చాలామంది ఫైనాన్స్ అంటుకుంటారు, సో అది తెలియలేదు. దానివల్ల నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు రవీంద్రభారత్ రవీంద్రభారత్ కంటే గద్దర్ అంటే చాలా, నేను చిన్నప్పుడు చూసినప్పుడు అసలు వరంగల్లోనే ఎక్కడ ప్రోగ్రామ్ చేసేప్పుడు చిన్నోని గద్దర్ గద్దర్ అంటే నాకు అర్థం కాలేదు. ఊహ తెలిసినప్పటి నుండి చిన్న చిన్న పాటలు వినేవాడిని, రసాయనం ఆ పాటలు. తెలియని ఉత్సాహం అతని వాయిస్ ఓహో అని ఇట్లా అన్నప్పుడు కొంచెం ఎనర్జీ, తెలియని ఎనర్జీ. దానికోసం అభిమానం కాబట్టి, మేము కూడా కళాకారుని కాబట్టి, కళాకారు అంటే అది ఏ కళైనా కావచ్చు, ఒక మనంతా బిగ్ ఫ్యామిలీ సపోర్ట్ చూడడానికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్.